సమాజంలో ఎవరికి ఎవరు వైరుధ్యాలు కావు అందరు కలిసి బ్రతకాలి అన్ని మతాలని గౌరవించాలి ఒక సమానత్వం పాటించే బాధ్యత ప్రభుత్వం ఏదో ప్రభుత్వం ఇచ్చింది అనేది విగ్రహాలు అనేది నేను అనుకోవటం లేదు భక్తులు విరాళాలుగా ఇచ్చిన డబ్బుని ఆ స్కీమ్స్ కిందన వచ్చిన విగ్రహం నేను ఏదో విగ్రహాలు కొంచెం అంటే మాస్ ప్రొడ్యూస్ కాకుండా నీట్గా ఉండాలని భావనతో ఆనాడు కొంచెం డబ్బు చెక్కు పంపించాను అయితే హెరిడిటరీ ట్రస్టీ దగ్గర తీసుకోవడానికి నామోషి అట నా మొహం పైన మళ్ళీ ఆ చెక్ కొట్టేశారు నేను ఫోర్స్ రీఇన్స్టేట్ చేసిన తర్వాత అడిగాను అయ్యా ఏంటి ఇదంతా అంటే అప్పుడు 54,000 రూపాయలు ప్రజలు భక్తులు ఇచ్చిన డబ్బు ఎండోమెంట్ స్కీమ్ కిందన ఈ మూడు విగ్రహాలని మాకు అప్పగించారు ఇది ఎవరు విషయం కాదు భక్తులు ఇది చేస్తారు ఆ భక్తుల్ని దయచేసి వేధించడం ఆపేయండి వారిచ్చిన విరాళాలని సక్రమంగా ఏ దానికి ఇస్తారో ఆ దానికి వినియోగించుకోండి ఇది ప్రభుత్వ పాకెట్ మనీ కాదు అని నేను మనవి చేస్తా ఉన్నాను ఇంకోసారి మనవి చేస్తా ఉన్నాను ఎందుకైతే మంత్రి గారు తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నాడు ఆ జియో కాపీ కూడా మీకు ఆ నంబర్ ఇచ్చారు మంత్రి గారు ఏం చెప్పారు ఆ కాపీ కూడా మీకు ఇచ్చాను దయచేసి హిందూ మతాన్ని పైన ఈ దాడులు ఆపేయండి ప్రభుత్వానికి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఇంతవరకు అక్కడ ఆ ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకున్నట్లా దాఖలాలు లేవు మీకు ఏదో నన్ను మళ్ళీ తీసేస్తారని విశాఖపట్నంలో ఈ ముద్దు పేరుతో ఉన్న ఈ మూడు జిల్లా ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటించి ఉన్నారు అయ్యా అశోక్ గజపతి రాజు పైన కోపం ఉంటే హిందూ మతాన్పై దాడి చేయక్కర్లేదు అసలు విద్యా సంస్థలపై అసలు దాడి చేయక్కర్లేదు హిందూ డబ్బుని మీ ఇష్టం వచ్చినట్లా ఖర్చు చేయడం కూడా మంచి పని కాదు ఇది భవిష్యత్తు క్షమించదని విషయము మీకు మనం చేస్తా ఉన్నాం